ఎన్నికలు దగ్గర పడుతున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ తన టీంను సిద్ధం చేస్తున్నారు. మరోసారి తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న గులాబీ బాస్ ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే రిపోర్టులు తెప్పించుకుని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న ఎమ్మెల్యేల ఫోన్ కాల్ రికార్డుల వ్యవహారంపై దృష్టి సారించారు. దీనికి తోడు ఎమ్మెల్యేల సిఫార్సు లెటర్స్ పైన ఆగ్రహంతో ఉన్న కేసీఆర్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సునీత హెచ్చరికలు చేస్తున్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి తలనొప్పిగా మారింది. అధికారం చేపట్టిన నాలుగేళ్లలో చాలా మంది ఎమ్మెల్యేలు తమ నోటికి పని చెప్పారు. పలు సందర్భాలలో అధికారులకు సామాన్య ప్రజలకు వార్నింగులు ఇస్తూ ఫోన్ రికార్డులలో అడ్డంగా దొరికిపోయారు. మరికొన్ని సమయాలలో విచక్షణ కోల్పోయి వీరంగం చేస్తుండగా వీడియోలకు చిక్కారు. ఇలాంటి సంఘటనలు దాదాపుగా అన్ని జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. గతంలో వేముల వీరేశం అధికారులపై రెచ్చిపోయి మాట్లాడిన ఆడియో అప్పట్లో పెద్ద కలకలం రేపింది. మరో ఎమ్మెల్యే గువ్వల బలరాజు, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగే శోభతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు ప్రజలతో, కింది స్థాయి నేతలతో, అధికారులతో మాట్లాడిన మాటలు వాయిస్ రికార్డు రూపంలో బయటపడ్డాయి. రీసెంట్ గా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఓ కౌన్సిలర్ కూతుర్ని బెదిరించిన ఆడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఇవి ప్రతిపక్ష నేతలకు అస్త్రంగా మారడంతో టీఆర్ఎస్ పార్టీకి విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేల ఫోన్ రికార్డులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ఇకపై ఎమ్మెల్యేలు కార్యకర్తలతో, అధికారులతోనూ ముఖ్యమైన విషయాలు ఫోన్లో మాట్లాడవద్దంటూ తెలంగాణ భవన్ నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. అధికారులను పిలిపించుకోవడం లేదా అధికారుల దగ్గరికే ప్రజాప్రతినిధి వెళ్లడం చేయాలని ఆదేశించినట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రోటోకాల్ సమస్య ఎదురైతే పీఏలను పంపించి పనులు చేసుకోవాలని, ఎమ్మెల్యేలను కలవడానికి వచ్చే అందరితోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని తెలంగాణ భవన్ నుంచి సంకేతాలు వెళ్లాయట. ఎమ్మెల్యేల సిఫార్సు లెటర్లపై కూడా సీఎం కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్యేలతో నేరుగా ఫోన్లో మాట్లాడిన సీఎం కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ప్రగతి భవన్ కు వస్తున్న ఎమ్మెల్యేల సిఫార్సుల లెటర్లు చిత్ర విచిత్రంగా ఉంటున్నాయట. ఒక ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని తనకు సంబంధించిన ఇవ్వాల్సిందిగా ఉత్తర తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే నుంచి ఓ సిఫార్సు లెటర్ వచ్చిందట. దీంతో కేసీఆర్ సదరు ఎమ్మెల్యేకు క్లాస్ పీకినట్లు సమాచారం. మరోసారి ఇలాంటి లెటర్లు రావద్దని చెప్పినట్లు తెలుస్తోంది. కొత్తగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు అవగాహన లేకుండా వ్యవహరిస్తుండటంతోనే కాల్ రికార్డులు, అనవసర సిఫార్సులు వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఎలాంటి వివాదాలు రాకుండా ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు కొన్ని సూచనలు చేసింది. వివాదాస్పద ఆడియో రికార్డులు బయటికి వస్తే దానికి వారే మూల్యం చెల్లించుకుంటారని టీఆర్ఎస్ హైకమాండ్ నుంచి హెచ్చరికలే వెళ్లినట్లు తెలుస్తోంది.